హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్న టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది, గూగుల్ అనేది మనకి గూగుల్ అసిస్టెంట్ అనేది మనకి May 2016 మనకి రిలీజ్ చేసింది. సో మనకి వచ్చిన 1 ఇయర్ వరకు మనకి అసిస్టెంట్ ఉంటుంది కదా, దాని వాయిస్ వచ్చేసరికి ఫీమేల్ వాయిస్లోనే ఉంది. సో 1 ఇయర్ తర్వాత అంటే 2017 కల్లా మనకి ఎండింగ్, ఇయర్ ఎండింగ్లో మనకి మేల్ వాయిస్ కూడా తీసుకొచ్చారు. సో మేల్ వాయిస్ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మీకు 3 బటన్స్ అనేవి ఉంటాయి కదా, బ్యాక్ బటన్, హోమ్ బటన్ అండ్ మల్టీటాస్కింగ్ బటన్. మీరు హోమ్ బటన్ ప్రెస్ చేసి ఉంచితే మీకు ఈ విధంగా వస్తుంది గూగుల్ అసిస్టెంట్. సో మీకు పైన బ్లూ కలర్లో ఒక డాట్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. సో మనకి కొంతమందికి టచ్ టైప్ ఉంటుంది, కొంతమందికి బటన్ టైప్ ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేశాక మనకి మళ్ళీ 3 డాట్స్ అనేవి కనబడతాయి. దాని మీద ట్యాప్ చేసి మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో మీకు ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ కనబడుతుంటాయి, మీరు ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది, దాంట్లోకి లోపలికి వెళ్ళండి. సో మనకి ఇక్కడ అసిస్టెంట్ వాయిస్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. అసిస్టెంట్ వాయిస్ మీద ట్యాప్ చేస్తే, సో ట్యాప్ చేయగానే మనకి 2 వాయిస్ అయితే చూపిస్తుంది, Voice 1 and Voice 2. మనకి డిఫాల్ట్గా Voice 1లో ఉంటుంది, మనం Voice 2 మీద ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే మనకి ఇప్పుడు ఆడియో అయితే ప్లే చేయను, మేల్ వాయిస్ ఎలా ఉందో. సో మీరు ఒకసారి ట్రై చేసి మేల్ వాయిస్ మీకు నచ్చిందో లేదంటే ఫీమేల్ వాయిస్ మీకు బాగుందో మీరే డిసైడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ ఇంకా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, దాని మీద ట్యాప్ చేయండి. ఇంకా బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ మీకు చాలా తీసుకొస్తాయి.